ఆబ్వియస్లీ బానే ఉంది కదా తకాలు బానే ఉన్నాయి అవన్నీ ఓన్లీ అంత ఎకనామికల్ గా పూర్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా అవన్నీ అందుతున్నాయి సక్రమంగా ఇంతకు ముందు గవర్నమెంట్ లో అంటే కంపారిజన్ కాదు ఇంతకు ముందు గవర్నమెంట్ లో వచ్చేవి గాని అది అంత పూర్తిగా కిందకి వరకు ఇల్లే కాదు ఇప్పుడు ఈ విలేజ్ సెక్రటరీట్లు ఇవన్నీ పట్టడం వల్ల ఎక్సలెంట్ గా ఉంది ఆరోగ్యశ్రీ ఉంది అది బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళ కిందకే ఉండేది ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా అందుతుంది ఇప్పుడు అది సో వైద్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు కూడా దొరుకుతుంది అది అది అమ్మఒడి బాగానే ఉంది ఫాదర్స్ కాకుండా డైరెక్ట్ మదర్స్కి ఇస్తే అది యూటిలైజ్ అవుతుందన్న ఉద్దేశంతో పెట్టింది సో సస్టైన్ అవుతున్నారు ఇప్పుడు అంటే విద్య ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అది కరెక్ట్గా ఉండేది కాదు ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇవన్నీ సరిగా ప్రాంప్ట్గా వచ్చేవి కాదు ఇప్పుడు అలా కాదు కదా అకాడమిక్ ఇయర్లోకి మొదట్లోనే వస్తున్నాయి మొదట్లోనే ఇస్తాం వలన వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు వాలంటీర్ వ్యవస్థ ఫైన్ చూస్తున్నారు కదా అందరూ చూస్తున్నారు అది ఒక్క దాంట్లో తారతమ్య భేదాలు ఏమి లేకుండా అందరికీ వెళ్తున్నారు రూట్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తున్నారు వాళ్ళు చాలా ఎక్సలెంట్ అది ఇప్పుడు అది అది ఒక మోడల్గా కూడా ఉంది కంట్రీలో ఎవరికీ లేదు అది అది ఒక మోడల్గా కూడా డిఫైన్ చేయొచ్చు దాన్ని దట్ ఈస్ ఫైన్ ఎగ్జాక్ట్లీ అది చాలామంది ముసలివాళ్ళు పెద్దవాళ్ళు రాలేనోళ్ళు చేయలేనోళ్ళు ఒక పాయింట్కి రప్పించి ఇచ్చేవాళ్ళు ఇదివరకంతా ఇప్పుడు అలా కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చాలా పేపర్లో కూడా చూసాము పొలాల్లోకి వెళ్ళి కూడా ఇస్తున్నారు వాళ్ళు అది చెప్తున్నాం కదా ఇంకా అంటే మనం మాట్లాడకూడదు అవి యాక్చువల్గా పర్వాలేదు అండ్ అతను ఏంటంటే అంతా ఒక మూసలో ఉండేది సీనియర్ సీనియర్ అని చెప్పి కట్టబెట్టారు 5 ఇయర్స్ చూశారు జనం కూడా అది తెలిసింది ఇప్పుడు ఈయన ఫస్ట్ ఇస్ క్రౌలింగ్ స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా 9 మంత్స్లోనే ఉన్నారు ఇంకా ముందు ముందు కూడా ఇంకా బాగుంటుంది ఏమన్నా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చేస్తారు కూడా దట్ ఈస్ ట్రూ యాక్చువల్గా అలా ఓటు బ్యాంక్ రాజకీయం చేసేవాళ్ళు అలా చేస్తారు ఫస్ట్లో కొద్ది చేయటం తర్వాత ఇది చేయటం అట్లేం లేదు ఫ్రమ్ ద డే బిగినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు అది ఏం చెప్పారు అంటే అవినీతి రహిత పాలన కావాలి నాకు అని చెప్పారు అదే సెగ్మెంట్లో అదే ఇదిగా చేస్తున్నారు అలానే చేస్తున్నారు ఎవరు చేయలేదు కదా మనం చూసాం ఎవరు చేయలేదు అట్లా స్టార్టింగ్ నుంచి ఇట్లా ఉన్నారని ఇప్పుడు ఏసీబీ అన్ని దాడులు ఉన్నాయి పక్కా ఉన్నాయి ప్రతి చోట ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు 1400 సంథింగ్ ఏదో ఉంది ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఎవరైనా సరే అదే ఒక లంచం తీసుకోవాలి అని అంటే భయపడుతున్నారు తీసుకోవాలి అని అంటే ఎక్కడ ఎవరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇమీడియట్లీగా రియాక్షన్ ఉంటుంది భయపడుతున్నారు అదే దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు దాంట్లో కూడా ఈవ్టీజింగ్స్ ఇవన్నీ కూడా తగ్గినాయి క్రైమ్ రేట్ కూడా తగ్గింది ఎక్కడో ఎవరో అవి తెలియని చోట జరుగుతుంది రేప్ ఇవన్నీ ఎట్లా జరుగుతుంది అంత బాగుంది లేడీస్ కూడా ఫ్రీగా తిరగలుగుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.